हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडाली अंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस लो रोजुकी 5000 रूपीस अनेदी अर्निंग चेसुकोवच्चु, अदि कूडा चाला चाला तक्कुव पेट्टुबडितो ई बिजनेस नी अनेदी स्टार्ट चेयोच्चु। आ बिजनेस एंटी, बिजनेस की कावाल्सिन रॉ मटेरियल एंटी, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది టోటల్గా ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కోవా బ్రెడ్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. ఈ కోవా బ్రెడ్ సెల్లింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మనకి ముఖ్యంగా కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి బన్ అన్నమాట, అలాగే కోవా అనేది కావాల్సి వస్తుంది. ఇక మనం ఈ కోవా బన్ని కస్టమర్కి సేల్ చేయడానికి కవర్ అనేది కావాల్సి వస్తుంది. సో అలాగే ఈ కోవాని అలాగే బన్నని మనం కస్టమర్కి డెలివరీ ఇవ్వడానికి ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్కి ఏదైనా ఒక చిన్న వెహికల్ అనేది కావాల్సి వస్తుంది. ఆ వెహికల్ వచ్చేసి ఆటో కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. సో ఈ ఆటోలో మనం ఒక 1000 బన్స్ ని అనేది పెట్టుకోవాలి. ఈ 1000 బన్స్ కి అవసరమైనటువంటి కోవాను ఒక బౌల్లో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా వెళ్ళిన తర్వాత మనం మార్కెట్లో సేల్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఆటోకి మనం ఒక ఫ్లెక్స్ని అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ బన్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఈ ఆటోకి ఒక మైక్ అనేది అటాచ్ చేయవలసి వస్తుంది. అంటే మనం ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ మనం బన్ సేల్ చేస్తూ ఉన్నాము అనేది కస్టమర్కి తెలియాలి అంటే ఈ మైక్ అనౌన్స్మెంట్ అనేది ఉండాలి. కేవలం 10 రూపీస్ కే కోవా బన్ అని చెప్పి ఒక మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే కస్టమరే వచ్చి మన దగ్గర పర్చేజ్ అనేది చేసుకుంటాడు. సో ఈ కోవా బన్ కి మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే, మనకి టోటల్గా కోవాతో బన్తో కలిపి అలాగే కవర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అంతా కలిపి మనకి మేకింగ్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్కి లోపలే అవుతుందన్నమాట. అంటే మనము 10 రూపీస్కి సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక బన్ మీద మనకి ప్రాఫిట్ 5 రూపీస్ అనేది ఉంటుంది. సో పర్ డే మనం 1000 బన్స్ సేల్ చేయగలిగితే టోటల్గా మనకు వచ్చేటటువంటి అమౌంట్ వచ్చేసి 1000 × 10 రూపీస్ అంటే 10,000 రూపీస్ మనకి ఓవరాల్గా వస్తుంది. అంటే మంత్లీ 10,000 × 30 అంటే 3 లాక్స్ రూపీస్ వరకు వస్తుంది. మనకి ఈ కోవా బన్ బిజినెస్ మీద 50% ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఎలాగా అంటే ఒక బన్, కోవా, మనకి కవర్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్, మేకింగ్ కాస్ట్ అంతా కలిపి మనకి 5 రూపీస్కి రెడీ అయిపోతుంది. సో అడిషనల్గా మనం తీసుకునేటటువంటి 5 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా ఎవ్రీడే మనం 1000 బన్స్ని సేల్ చేయగలిగితే మనకి ప్రాఫిట్ వచ్చేసి 5000 రూపీస్ అనేది ఉంటుంది. అంటే 30 డేస్ మనం సేల్ చేయగలిగితే 30,000 బన్స్ని మనకి 1,50,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో ఇంకా మనకి ఎక్కువ ప్రాఫిట్ కావాలి అంటే బన్ని కోవాని మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈ ప్రాఫిట్స్ అన్ని నేను చెప్పింది బన్ వచ్చేసి మరొకరి దగ్గర పర్చేస్ చేసి, అలాగే కోవాని కూడా మరొకరి దగ్గర పర్చేస్ చేసుకొని రెంటెడ్ వెహికల్ని తీసుకొని మనం సేల్ చేయగలిగితే మనకి 5 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలా కాకుండా అన్నీ మన ఓన్వి అయితే మనకి అప్రాక్సిమేట్లీగా 6 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాగా మీరు మంత్లీ ఈజీగా 1,50,000 రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మార్కెటింగ్ అనేది అవసరం లేదు. సో కస్టమరే మన దగ్గరకు వచ్చి పర్చేస్ చేస్తాడు. కాకపోతే ఇది ఫుడ్ ఐటెం కాబట్టి మంచి టేస్టీగా మనము చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మీరు కూల్ డ్రింక్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే 25,000 నుంచి 50,000 వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కూల్ డ్రింక్ బిజినెస్ లో 50 ml, 100 ml, 125 ml, 150 ml పౌచెస్ అనేటివి ఉంటాయి. ఈ పౌచెస్ లో ఒక 100 ml తప్ప మిగిలినవన్నీ ట్రాన్స్పరెంట్ పౌచెస్ ఉంటాయి. ఒక 100 ml మాత్రం మిల్కీ వైట్ లో వస్తుంది అనమాట. ఇక 200 ml విషయానికి వస్తే టోటల్గా 200 ml లో స్పౌట్ పౌచెస్ అనేటివి ఉంటాయి, అంటే క్యాప్ తో ఉంటాయి. ఇక ఫ్లేవర్స్ వచ్చేసి ఫ్లేవర్ కంపెనీ, అలాగే కేసర్, అపోలో, మారుతి కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 25,000 నుంచి స్టార్ట్ అనేది చేయవచ్చు. ఈ 25,000లో మీకు సీలింగ్ మిషన్, అడాప్టర్, అలాగే 1000 100 ml పౌచెస్, ఒక ఫ్లేవర్, దీంతోపాటు డిస్ప్లే ఒక 20 వస్తాయి, అలాగే కవర్స్ అనేటివి, ప్యాకింగ్ కవర్స్ అనేటివి వస్తాయన్నమాట.
సో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీగా మీరు డెమోకి అటెండ్ అవ్వాలి. ఈ డెమోలో మీకు టోటల్ గా బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అనేది చెప్తాము. ఈ డెమోలో మీకు టోటల్ గా మిషనరీ ఆపరేటింగ్ గురించి, అలాగే ప్రైజ్ విషయాల గురించి, బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూల్ డ్రింక్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్.